నిజ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనం మన రోజువారీ కార్యకలాపాలలో గణితాన్ని ఏ విధంగా ఉపయోగిస్తామో తెలుసుకుంటాం రండి ఈరోజు మనం చాలా తెలివైన అబ్బాయి విమల్ను కలుద్దాం అతను ఎనిమిదవ తరగతి విద్యార్థి విమల్ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న ముసలి నానమ్మ తల్లిదండ్రులు మరియు చెల్లెలు ఉన్నారు మూడు నెలల క్రితం విమల్ తండ్రికి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఆయన ఏ పనికి వెళ్లలేరు విమల్ చదువు మానేసి ఇంటికోసం పనికి వెళ్లాల్సి వచ్చింది విమల్ వాళ్ల మావయ్య బ్యాంకు నుండి అప్పు తీసుకుని ఒక కూరగాయల బండి పెట్టుకోవాలని అతనికి సూచించాడు ప్రతిరోజూ విమల్ ఉదయాన్నే లేచి కూరగాయల మార్కెట్కు వెళతాడు నుంచి అతను కూరగాయలు కొంటాడు ఈరోజు విమల్ బంగాళదుంపలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పాలకూర కాలిఫ్లవర్ గుమ్మడి ముల్లంగి ఇంకా పచ్చిమిర్చి కొన్నాడు కూరగాయల మార్కెట్లో వాటి ధర ఎంతో మీరు చూడవచ్చు ఇంటికి వచ్చిన తరువాత ఈ విధంగా విమల్ ఒక పట్టిక తయారుచేశాడు పిల్లలు ఈ రెండు పట్టికల మధ్య తేడా ఏమిటో మీరు చెప్పగలరా మీరు వీడియోను ఆపి తేడాను కనుగొనవచ్చు ఉదాహరణకు బంగాళదుంప మరియు ఉల్లిపాయల ధరలను చూడండి అవును విమల్ అన్ని కూరగాయల ధరలను రెండు రూపాయలు పెంచాడు ఈ అదనపు డబ్బు విమల్ యొక్క రోజువారీ ఆదాయం ఇలా చూడండి శర్మ పిన్ని కూరగాయలు కొనడానికి విమల్ దగ్గరకు వచ్చింది ఆమె రెండు కిలోల బంగాళదుంపలు ఒక కిలో ఉల్లిపాయలు అరకిలో ముల్లంగి అరకిలో క్యాలీఫ్లవర్ మరియు అరకిలో అల్లం కొన్నది రండి మనమంతా విమల్తో కలిసి శర్మపిన్ని కొనుగోలు చేసిన వాటి మొత్తం ధరను తెలుసుకుందాం మీరు వీడియోను ఆపి స్వయంగా లెక్కించవచ్చు విమల్ పట్టిక ప్రకారం ఒక కిలో బంగాళదుంపల ధర ఇరవై రూపాయలు కాబట్టి రెండు కిలోలకు అంటే రెట్టింపు ధర అవుతుంది అంటే ఇరవైకి రెట్టింపు అంటే నలభై ఒక కిలో ఉల్లిపాయలు పన్నెండు రూపాయలు ఒక కిలో ముల్లంగి పది కనుక దానిలో సగం అంటే ఐదు మీరు ఐదును రెండుసార్లు కలిపితే పది వస్తుంది అరకిలో ముల్లంగి ధర ఐదు రూపాయలు అదేవిధంగా కిలో ఆరు రూపాయలు ధర ఉన్న కాలీఫ్లవర్ యొక్క అరకిలో ధర మూడు రూపాయలు ఇప్పుడు అరకిలో అల్లం అంటే కిలోలో అన్నమాట మీరు వీడియోను ఆపి స్వయంగా లెక్కించవచ్చు ఒక కిలో అల్లం ధర ముప్పై రూపాయలు అరకిలో అల్లం ధర అంటే ముప్పై రూపాయలలో సగం మనం ముప్పైని రెండు సమాన భాగాలుగా విభజిస్తాం అప్పుడు పదిహేను వస్తుంది అంటే అరకిలో అల్లం ధర పదిహేను రూపాయలు కాబట్టి ఇది శర్మపిన్నిన్ని యొక్క కొనుగోలు లెక్క రండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడి కొనుగోలు మొత్తం కనుగొందాం పిల్లలు మీరు వీడియోను ఆపి కొనుగోలు మొత్తమును కనుగొనవచ్చు చూడండి విమల్ అన్ని సంఖ్యలను సంకలనం కూడా మీ మొత్తం కూడా డెబ్బై ఐదు రూపాయలేనా శర్మ పిన్ని విమల్కు డెబ్భై ఐదు రూపాయలివ్వాలి పిల్లలు మీ ముందు కొన్ని నోట్లు ఉంచబడ్డాయి మొత్తం ధర యొక్క నోట్లను లెక్కించడానికి పిన్నిగారికి సహాయం చేద్దాం రండి మీరు ప్రతి నోటును కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి మీరు వీడియోను ఆపి స్వయంగా నోట్లను ఎంచుకోవచ్చు మీరు కూడా ఇదే అనుకుంటున్నారా సభాష్ చూడండి విమల్ పిన్నికి కొన్ని పచ్చిమిర్చిని ఉచితంగా ఇచ్చాడు శర్మపిన్ని విమల్కు డెబ్భై ఐదు రూపాయలు ఇచ్చినట్లు మీరు చూశారు విమల్కు ఎంత లాభం వచ్చిందో మీరు అంచనా వేయగలరా పదండి మనం కలిసి దీన్ని లెక్కిద్దాము ఇవి కూరగాయల మార్కెట్ ధరలు కూరగాయల మార్కెట్ ధర ప్రకారం శర్మపిన్నికి రెండు కిలోల బంగాళదుంప అంటే ముప్పై ఆరు రూపాయలు ఒక కిలో ఉల్లిపాయలు పది రూపాయలు అరకిలో ముల్లంగి నాలుగు రూపాయలు అరకిలో క్యాలీఫ్లవర్ రెండు రూపాయలు అరకిలో అల్లం పద్నాలుగు రూపాయలు కాబట్టి మొత్తం అరవై ఆరు రూపాయలవుతుంది ఈ లెక్క ప్రకారం పిన్ని కొన్న వస్తువుల మొత్తం విలువ అరవై ఆరు రూపాయలు కానీ విమల్ యొక్క ధరల ప్రకారం పిన్ని డెబ్బై ఐదు రూపాయలిచ్చింది కాబట్టి డెబ్భై ఐదు నుండి అరవై ఆరుని తీసివేస్తే తొమ్మిది రూపాయలు వస్తుంది పిల్లలు పిన్ని కొనుగోలు ద్వారా విమల్కు తొమ్మిది రూపాయల లాభం వచ్చింది ఈ ఈరోజు మనం మన రోజువారీ కార్యకలాపాలలో గణితాన్ని ఎలా ఉపయోగిస్తామో చూశాం